తాండ్ర పట్టణంలోని మాణిక్ నగర్ నందు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ ఇల్లు అగ్నికి ఆహుతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. 30,000 రూపాయలు కమ్మలు దహనమైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఫోన్ చేసి మినిమం 15 మినిట్స్ 15 నిమిషాలు 15 నిమిషాలు ఆల్రెడీ 1000 వెళ్ళిపోయింది అన్న. మీకు ఫోన్ ఇంకా 2 నిమిషాలు మీ ముందు ఉంటాను చెప్పింది మీ ఆఫీసర్ చెప్పింది. మరి ఎంతమందికి వచ్చిందన్న ఎవరన్నా మీ తప్పగా నేను పోయింది అది చెప్పగానే కవిత నెంబరు అర్థగంట నుంచి ఆడుతూనే ఉన్నాం. ఇల్లు అంటుకున్నదని ఫైరించడానికి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి అంటే ఇక్కడ పిల్లలు లేకుంటే మా గల్లీ పిల్లలు లేకుంటే పొద్దు మేమేం కావాలి చచ్చిపోవాలి దానికి అది ఇందు అంటుకున్నాలి. ఇటువంటి ఎప్పుడు మమ్మల్ని పట్టించుకున్నకుంటే ఎట్లా ఇది పద్ధతి కాదు చూడండి. ఇట్లా చేయరు. ఇప్పుడు మా గల్లీ పిల్లలు లేకుంటే మా గల్లీ అడ్డుకపోతుంటే ఇప్పటి సంది ఎవరైతే ఏం చేస్తారో గానీ మంచిగా చేసేటట్లయితుంటుంది. లేకుంటే వద్దు మా గల్లీ మేమే చనిపోతాం. వేరే కంసలేదు అసలే వద్దు మాకు. పేరేంది చెప్పు శంకర్. ఇంట్లో వాళ్ళు కిరాయికున్నాను సార్. నేను 9 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. నేను బండి దప్పుకొని పోయినప్పుడు తాళం వేసుకొని పోయినాను సార్. ఎట్లా జరిగిందో ఎట్లా లేదో తెలియదు. ఎంత నష్టమైంది? కమ్మలు సార్ 30,000 రూపాయలు బట్టలు. రేపు నెల నా బిడ్డ పెళ్లి ఉంది సార్. అన్ని మొత్తం పూరా కాలిపోయినాయి సార్. ఇంకేమేం పోయినాయి బట్టల్లో? నాకు సార్ ఎవరు ఏం పట్టించుకోలేదు. ఏమన్నారు? రారామని చెప్పినారండి సార్. వెళ్ళి ఫోన్ చేసి ఇది చేసినాడు సార్. నేను మాత్రం బండి తప్పుకుని పోయింది సార్. వాళ్ళకి ఫోన్ చేసిందంటే ఆడ నుంచి పరిగెత్తుకుని వచ్చినాను సార్. ఎవరు లేరు ఆ టైం లో? లేదు సార్. ఇక్కడ ఎవరు తాళం వేసుకుని పోయింది సార్. ఈ మాడికరాన్ని పట్టిస్తారు అంత కొడుకులు. ఈ చచ్చిపోతే జనాలు చచ్చిపోతే పైసలు అంటుకోవాలి బంగారం అమ్మాయి సామాన్ అంటుకోవాలి
పోలీసులు దండగా కమిషనరు దండగా ఈ మాన్కరా అంటే అల్లటప్ప అనుకుంటున్నారు. మాన్కరా అంటే నా బిడ్డకి కమ్మలు శంకర్ అన్న. ఏమైంది ఇళ్ళకి ఎట్లా కాలిపోయిందో తెలియదన్నా. మళ్ళీ నేను బండి తప్పుకొని పోయినప్పుడు వీడు పక్కన ఫోన్ చేసింటే నేను ఆయన నుంచి పరిగెత్తుకుని వచ్చినది. స్టోర్ మొత్తం ఇది అయిపోయింది. పెళ్లి బట్టలు సామాన్లు 30,000 రూపాయలు అన్నీ కాలు పొడితే అయిపోయింది. ఎట్లా కరెంట్ షాక్ ఏమో తెలియదునా. ఏ గల్లీ వాళ్ళు అందరూ కలిసి అరుపుకున్నారనా. సరే ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదంటనా. ఫైరింగ్ అనమాటంది. పెళ్లి ఎప్పుడుంది? రేపు నెల 10 తారీఖుకి ఉందినా. అందుకని కూడా అసలు ఎలాంటి గరీబ్ వాళ్ళు కానీ ఎలాంటి రాజకీయం కానీ ఎలాంటి వాళ్ళు కానీ పట్టించుకుంటారు. కానీ పాపం శంకర్ అని చాలా చాలా అమాయకుడు, చాలా పేదవాడి. ఆయన పనులు అమ్ముకొని దందా చేసేవాడు. వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నాయి కాబట్టి పైసలుండే ప్లస్ బట్టలుండే కమ్మలున్నాయంట. ఇంకా అందులో మన గవర్నమెంట్ అంటది మేము అది చేస్తాం మీరు చేస్తాం అంటారు. ఫోన్ చేస్తే కాలేజ్ 10 సార్లు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇది ఇది ఫైర్ రావడం ఏదన్నా మీకు చిన్న కాలిపోదంటే ఫైర్ ఇంజన్ అంటే అంత పిల్లల బట్టి మేము ఫైర్ ఇంజన్ చేస్తున్నాం. అంతే మన కంటికి ఫైర్ ఇంజన్ గరిబాలు కనపడాలా అంటే ఉండలేదు. గరీబ ఫైర్ ఇంజన్ ఉంటుందా? ఎలాంటి నష్టం గరిబాలకు ఫైర్ ఇంజన్ పనికిరాదా? గరిబాలకి ఏం సాయం చేయడానికి లేదా? గవర్నమెంట్ అది చేస్తాం మీరు చేస్తాం అంటారు. ఏది నష్టపోయింది పాపం చేసే బతుకుతోళ్ళు పొద్దుగా లేచి కన్న కష్టం చేసేటోళ్ళు పొద్దుగా నసుకులు పోయి దంద పనులు తీసుకొని దందగారు మరొకరు సాయంత్రం 7-8 వచ్చేటోళ్ళు. శంకర్ అని బాబు ఆ అబ్బాయి ఆ అన్న చాలా వ్యక్తి మనిషి. ఒక శుద్ధి పోరు ఒక పేరు పోరు వాళ్ళ పని పని వాళ్ళ సంగతి వాళ్ళ ఆయన ఇంత బాధపడుతున్నా అంటే